నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ ఉపవాస ప్రార్థనల సందర్భంగా ప్రతి మసీద్ దర్గాలకు తనిఖీలు నిర్వహించాలని పోలీస్ శాఖకు కలెక్టర్ గారు సూచించారు. మున్సిపాలిటీ వారికి మరియు విద్యుత్ శాఖ వారికి మరియు వివిధ సంబంధించిన శాఖల వారికి వారి వారి విధులను నిర్వహించవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించారు. రంజాన్ తోఫా అందరికీ అందే విధంగా తగిన చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ ముస్లిం సోదర సోదరి మండలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ కూడా పవర్ కట్ అనేది లేకుండా అనింటర్ప్టెడ్ పవర్ సప్లైస్ ఈ పండుగ జరుపుకునే ప్రాంతాల నుంచి కూడా ఏమంటారు. ఒకవేళ ఏమన్నా ఈ గాలి తుఫాను లాంటి ఏమైనా వచ్చి అధిక వర్షం వచ్చి చెట్లు పడిపోయి లేకపోతే ఏమైనా పోల్స్ లాంటివి పడిపోయినా ఇమీడియట్గా టీమ్స్ పంపించేటప్పుడు ప్రేయర్స్కి ఎక్కడ నమాజ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్లీజ్ మీరు ముఖ్యంగా మీ వాళ్ళు కరెక్ట్ వాళ్ళు చాలా కామన్ కంట్రోల్ రూమ్ లో మీరు ఓకే నాన్ మున్సిపాలిటీస్ ఒక్కొక్క మనిషి పెట్టుకొని పవర్ సప్లై అక్కడ డిస్టర్బ్ అయితే ఇమీడియట్ గా అలాగే మరి టీఎస్ఓ మీకు రంజాన్ తోఫా పరిస్థితి ఏంటి అండ్ క్వాంటిటీ ఎక్కడ తేడా లేకుండా ఎందుకంటే ఎంతో మంచి ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నటువంటి రంజాన్ తోఫా పేదవాళ్ళకి చక్కగా ఆ రోజు పండుగ జరుపుకునేలా ఉన్నాయి. దాన్ని ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వదు. దయచేసి ఇటువంటి క్వాలిటీ ఉన్న తేడా ఉంటే ప్లీజ్ సెండ్ ఇట్ బ్యాక్. సప్లైర్ ఏం మనకి సమాజ సేవ చేయడం ఫ్రీగా ఉంటుంది. సేమ్ అప్లైస్ టు ఆల్ ఆడియన్స్. సప్లై వెళ్ళి చూడండి. గొడవలు జేసీ గారు చూస్తాం. నేను కూడా వీలైతే ఒక చోట చెక్ చేస్తాను. మంచి క్వాలిటీ అయితే ఓకే బ్యాగ్ గానీ ఉంటే డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడాల్సిన అవసరం. అలాగే రేషన్ షాప్స్ రెగ్యులర్గానే చేయాలి కానీ ఈ వన్ మంత్ కొంత ఎక్కువ ఫోకస్ పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏ విధమైన సపోర్ట్ అనేది మసీదు కానివ్వండి అక్కడ ఉండే వాళ్ళందరికీ మత పెద్దలందరికీ ప్రజ ఉండే వాళ్ళందరికీ మన మైనార్టీ సోదరులందరికీ ఎటువంటి వాటి ఎటువంటి సపోర్ట్ అనేది ప్రభుత్వం అందజేస్తుంది ఏమేమి ఇవ్వగలం ఏమేమి ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్క దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి శానిటేషన్ వరకు ప్రతి ఒక్క దాని మీద రివ్యూ అనేది ఏ విధంగా చేయాలని చెప్పి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా అందరూ కూడా దాదాపు ఈ 4 ఇయర్స్ నుంచి చాలా బాగా అందరూ అధికారులు అందరూ కూడా బాగా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఏమన్నా కావాలా అని చెప్పి మన వాళ్ళందరినీ కూడా ఇక్కడున్న పెద్దల్ని మరి ముఖ్యంగా అధికారులని ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయో ఏదన్నా ఫండ్ ఉంటే ఇస్తామని చెప్పి అన్నారు కలెక్టర్ గారు. చాలా సంతోషం సార్ దీనికి. మా మైనార్టీ సోదరులందరి తరఫున మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 విషయాలు చర్చించారు. 1 ఎలక్ట్రిసిటీ. రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
రెండవది డ్రింకింగ్ వాటర్ సమస్య తలెత్తకుండా అన్ని మున్సిపాలిటీల్లో కూడా రంజాన్ మాసంలో అందరికీ మంచినీరు అందించే కార్యక్రమాన్ని చేయాలి. మూడవది లాండ్ ఆర్డర్, ఎక్కడా కూడా మత సామరస్యానికి భంగం కలగకుండా పండగ సంతోషకరంగా జరుపుకునే విధంగా లాండ్ ఆర్డర్ను పర్యవేక్షించాలి. ఈ విధంగా అన్ని మౌలిక వసతులను కల్పించి లాండ్ ఆర్డర్ని సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలందరూ రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకుని రంజాన్ పండగని కూడా సంతోషంగా జరుపుకునే కార్యక్రమాలు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు దిశానిర్దేశం చేశారు. గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారు, గౌరవ జేసీ గారు అందరూ తమ తమ విలువైన సూచనలు ఇచ్చి రంజాన్ మాసాన్ని జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే అవకాశాన్ని కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల కీళ్ల నొప్పులు కలిగిన వారికి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆంకిలోజింగ్ స్పానిలైటిస్, సోరియాసిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, తిండి ధూళి మరియు జంతు పదార్థముల వలన కలిగే ఎలర్జీ, సంతానం లేని వారికి, బంధన కణజాల వ్యాధి సంబంధించిన వారికి ఈ సెంటర్ నందు చికిత్సలు కలవని తెలిపారు. మా గుంటూరు రొటాలజీ ఇమ్యూనాలజీ సెంటర్ మేము 2018 మేము ఓపెన్ చేసాము. మా సెంటర్ నందు అన్ని రకముల కీళ్ళ నొప్పులు మెయిన్లీ ఆస్టియో ఆర్థరైటిస్, కాళ్ళు అరగడానికి కాళ్ళు సన్నబడట మెయిన్లీ ఆస్టియోపోరోసిస్, మరియు కీళ్ళ వాతం అనగా రొమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, మళ్ళా షోగ్రాన్స్ డిసీజ్లు ఇవన్నీ చూడబడ్డాం. మేము మెయిన్లీ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఈ కీళ్ళ వాతం గురించి అవగాహన మేము కల్పిస్తున్నాం ఇక్కడ పేషెంట్కి. మా గుంటూరు రొమటాలజీ అండ్ ఇమ్యూనాలజీ సెంటర్ నందు వేరే స్పెషాలిటీ మా నందు కలదు. అనగా మేము అలర్జీ మెయిన్లీ ఈ ధూళి తిండి పదార్థాలు జంతు పదార్థాలు ఒక అలర్జీ గ్రహించి మేము దానికి మేము ట్రీట్మెంట్ ఇందులో చేయబడి, మరియు మా స్పెషాలిటీ ఏమనగా స్త్రీలకి మెయిన్లీ మహిళలకి స్త్రీలకి ఐవీఎఫ్ అండ్ ఐయుఐ ట్రీట్మెంట్ సంతానం లేని వారికి చేపించుకోగలిగిన వారికి అక్కడ కూడా ఫెయిల్ అయిన వారు ఇక్కడ రాగలిగితే మేము ఏం చేయగలమంటే మేము వాళ్ళకున్న ప్రాబ్లమ్ కనిపెట్టి మేము ప్రయత్నం మేము ఇక్కడ చేస్తాము అండ్ వాళ్ళకి అవగాహన కల్పించి మేము ట్రీట్మెంట్ ఇందులో చేయబడ్డం. మరియు బంధన కణజాల వ్యాధి అనగా ఎస్ఎల్ఈ కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ ఇక్కడ చూడబడ్డం. కర్ణాటకలో ఎన్ని రకాల దుష్ప్రచారం చేసినా ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ సెలవులు పెట్టి అక్కడ పంపించినా తన పార్టీ సేవలు కూడా అక్కడ ఉన్న తెలుగువారు మొత్తం ముక్తకంఠంగా భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. దాని నిదర్శనమే హైదరాబాద్ కర్ణాటకలోని మొత్తం సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవటం. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా అనేక రకాలుగా దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ప్రత్యేక నిధులు ఇచ్చి సహాయం చేసినా కూడా
కేవలం ఎన్నికల్లోకి రావడం కోసం వైఎస్ఆర్సీపీని చూసి భయపడి యూటర్న్ తీసుకొని యూటర్న్ జరిగిన ముఖ్యమంత్రి ఈ రకంగా చేయడం కూడా చాలా అమానుషం. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తారు, ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల రాజకీయాలు, మిగిలితనంలో డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇవాళకి ఇన్ని కుతంత్రాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడిని దేన్ని ఆపలేదు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును డిఎంహెచ్ఓ డాక్టర్ జె యాస్మిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వ్యాపించే విధానం గురించి వివరించారు. డెంగ్యూ వ్యాధి పగులు కుట్టే ఎడిస్ ఈజిప్టై అనే దోమకాటు వలన ఆర్బో వైరస్ అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుందని డాక్టర్ యాస్మిన్ వివరించారు. ఈ వ్యాధి లక్షణాల గురించి డాక్టర్ మాట్లాడుతూ తీవ్రమైన జ్వరము, వాంతులు, నొసటిపై తలనొప్పి, కంటిగ్రుడ్డు కదిలినప్పుడు నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు మరియు వాంతి అయినట్లు భ్రాంతి కలగటం వలన ఈ వ్యాధి రాకుండా దోమలు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటే చాలా చాలా ఇంపార్టెంట్, అదే స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్ వేసుకోవటం, రిపెల్లెంట్స్ పెట్టుకోవటం, ఇవన్నీ దోమకాటు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అసలు దోమని యూజువల్గా ఈ రకమైన దోమని మన ఇళ్లలోనే మనం పెంచుతూ ఉంటాం అన్నమాట. అది చాలామందికి తెలియదు. ఆ లార్వాని చూస్తే గనక అందరూ ఏదో పురుగులు వచ్చినాయి, నీళ్ళ సప్లైలో పురుగులు వచ్చినాయి అంటారు. మన ఇళ్లల్లో మంచి నీటిలో పెరుగుతుంది కాబట్టి ప్రతి చిన్న ఇష్యూ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవ్రీడే ఇంట్లో ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళు మన ఇంట్లో కూలర్ క్లీన్ చేసామా, ఫ్రిడ్జ్లో కింద నీళ్లు క్లీన్ చేసామా, టొట్టుల్లో నీళ్లు కింద పెట్టే ప్లేట్స్ క్లీన్ చేసుకున్నావా, తర్వాత మన మంచినీళ్ళు కాఫీలు టీలు తాగి డిస్పోజబుల్ వేస్తూ ఉంటాం. అవి అలా పడిపోయి నీళ్లు మనం అందులో నింపకపోవచ్చు, ఒక వర్షం వస్తే వచ్చేస్తాయి నీళ్ళు అందులోకి. సో అలాంటి చిప్పలు ఏమైనా ఉన్నాయా, కొబ్బరి చిప్పలు, టైర్లు, ఇంటి పైన టైర్లు, యూజువల్గా ఇంటి పైన టైర్ వేస్తారు ఎగరకుండా. సో ఆ ఇంటి పైన టైర్లో ఉన్న సన్న అదే అంత ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, వెక్టర్ ఒకవేళ ఈడిస్ మస్కిటోకి డెంగీ ఉంటే కనుక ఎగ్స్ పెడితే ఆ ఎగ్స్ అన్నిట్లో మళ్ళీ డెంగీ ట్రాన్స్మిట్ అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్, ఇట్ ట్రాన్స్మిట్ ద డెంగీ వైరస్ త్రూ ఎగ్స్ ఆల్సో. అది అందుకని చాలా ఎక్కువ ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో దీనికి ఒక 1 వీక్ లోపలే ఫీవర్ వస్తుంది. ఫీవర్ తర్వాత కొన్నిసార్లు ప్లేట్లెట్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అది మంచినీటిలో పెరుగుతుంది కాబట్టి మన ఇళ్లల్లో ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న వస్తువులన్నీ నార్మల్గా నీళ్లు పట్టు ఉంచే తొట్లకి పైన మూత మొయ్యాలి. తర్వాత వారానికి ఒకసారి శుభ్రంగా కడిగి అంచులు కింద అంత కడిగి మళ్ళీ ఎండబెట్టి నీళ్లు పట్టాలి. తర్వాత ఇంటి చుట్టుపక్కల పడేసే చిన్న చిన్న వస్తువులు, కొబ్బరి చిప్పలు, టైర్లు, తర్వాత మన కూలర్లు, ఏసీలు, గ్లాసులు, డిస్పోజబుల్ గ్లాసులు, డిస్పోజబుల్ కప్స్, అట్లాంటి వాటన్నిటిలో వర్షం పడంగానే నీరు చేరుతుంది. నీరు చేరితే బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో వాటన్నిటినీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మనం ఈ అవేర్నెస్ లేకపోతే గనక డెంగ్యూ బారిన పడే ఛాన్స్ ఉంది. తర్వాత ర్యాపిడ్ కిట్ టెస్ట్లు, మ్యాకాలిస్టా అని 2 రకాలు ఉంటాయండి. కన్ఫర్మేషన్ ఏమో ఎలీజా టెస్ట్ మూలాన సెంటినల్ ల్యాబ్లో గుంటూరులో చేస్తారు. తర్వాత ర్యాపిడ్ కిట్ టెస్ట్ పిహెచ్సి లెవెల్ నుంచే ఉన్నాయండి. సో ప్రతి పిహెచ్సిలో ఫీవర్ ఉంటే ర్యాపిడ్ కిట్ టెస్ట్ చేస్తారు. అక్కడ నుంచి ఆ శాంపిల్ని ఒకవేళ పాజిటివ్ అయితే ఎలీసా కన్ఫర్మేషన్ కూడా పంపిస్తాం. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, భయపడ అవసరం లేదు. ప్లేట్లెట్స్ కూడా పిహెచ్సి లెవెల్లో చేస్తాము. ప్లేట్లెట్స్ కూడా ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, మార్నింగ్ ఎట్లా ఉన్నాయి, ఈవినింగ్ ఎట్లా ఉన్నాయని. రోజు అదే డిక్రీజ్ అవ్వటం అంటే కొద్ది వరకు డిక్రీజ్ ప్రతి వైరల్ ఫీవర్లో అవుతుందండి. నార్మల్గా దానికి ఒక పాయింట్ ఉంటుంది, అంతకంటే డిక్రీజ్ అయితే కనుక హాస్పిటల్స్లో అడ్మిషన్ అవ్వమని చెప్తాము. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో ప్రజలందరూ మన చుట్టుపక్కల మంచినీరు తీవి ప్రతి వారం శుభ్రం చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మనం ఈడిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.